మూత్రపిండాల సమస్యను ముందుగానే గుర్తించకపోతే భవిష్యత్తులో చాలా డేంజర్. ఈ లక్షణాలను తెలుసుకొని వెంటనే అప్రమత్తం అవ్వండి. శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు అంటే మూత్రపిండాలు కూడా ఒకటి. ఇవి సక్రమంగా పనిచేస్తే శరీర అవయవాలు కూడా చక్కగా పనిచేస్తాయి. కిడ్నీలకు ఏ చిన్న సమస్య వచ్చినా శరీరం అంతా మరణమైపోతుంది. ఎందుకంటే మూత్రపిండాలు రక్తంతో పాటు శరీరాన్ని మొత్తం శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక వాటికి ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆరోగ్యంపై మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కిడ్నీ బాధగ్రస్తులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో ఏ ఒక్క భాగం ఇన్ఫెక్షన్కు గురైనా ఆ ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. ఇన్ఫెక్షన్లు ఎలా సోకుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ సోకితే అది రక్తం ద్వారా క్రమేణా మూత్రపిండాలకు చేరుతుంది. దీంతో మూత్రపిండాలు సైతం ఇన్ఫెక్షన్కు గురవుతాయి. వీటినే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే యూటీఐ అని అంటారు. మూత్రం వెళ్లే మార్గంలో రాళ్ళు ఇతరత్ర అడ్డంకుల వల్ల కూడా ఇన్ఫెక్షన్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే టీబీ వ్యాధి వల్ల కూడా ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. కొందరికి పుట్టుకతో వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా ఈ సమస్యకు దారితీస్తాయి. కిడ్నీ ఫెయిల్యూర్కు కూడా దారితీయొచ్చు. ఇక కిడ్నీలు సక్రమంగా పనిచేయకపోతే శరీరంలోకి చేరే వ్యర్థాలు విషతుల్యాలు శుభ్రం కావు. ఇక మూత్ర నాళాల ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించినట్లయితే కిడ్నీలు ఇన్ఫెక్షన్కు గురవుతాయి. అయితే వీటిని అంత త్వరగా గుర్తుపట్టలేము. ఇన్ఫెక్షన్లకు తగిన సమయం చికిత్స అందినట్లయితే కిడ్నీలో రాళ్ళు ఏర్పడవచ్చు. ఇక దీనివల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మహిళల్లోనే ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా పిల్లలు మహిళల్లోనే వస్తాయి. పుట్టుకతో వచ్చే లోపాల వల్ల పిల్లల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. మహిళల్లో రజస్వల సమయంలో ప్రసూతి సమయంలోనూ ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి. ఈ ఇన్ఫెక్షన్లతో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నెలల సమయంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు చాలా ప్రమాదకరం. దీనివల్ల గర్భస్రావం అవకాశాలు ఉన్నాయి. ఇక వీటి లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం. తలనొప్పి ఎక్కువగా వస్తుంది, ఆకలి వేయరు, కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంది, కడుపు నుంచి తొడ వరకు నొప్పి పాకుతుంది, జ్వరం ఎక్కువగా వస్తుంది, అతిగా మూత్రం విసర్జన, మూత్రం బంట వస్తుంది. కిడ్నీలు శరీరం వెనుక వెన్నుపూసకు ఇరువైపులా ఉంటాయి. కిడ్నీలకు సమస్య వస్తే నడుము నొప్పి వస్తుంది. తరచుగా నడుము నొప్పి వస్తే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. పిల్లల్లో ఆకలి లేకపోవడం, పెరుగుదల లేకపోయినా పదే పదే జ్వరం వచ్చి వైద్యులను సంప్రదించాలి. ఇక మూత్ర విసర్జన చేస్తున్నప్పుడు నొప్పిగా ఉన్నా, కడుపు నొప్పి తీవ్రంగా ఉన్నా కిడ్నీల సమస్యగా గుర్తించాలి. మూత్రం దుర్వాసన వస్తున్నట్లయితే నిర్లక్ష్యం చేయొద్దు. ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడే పసి సెల్స్ మూత్రంలో కలపడం వల్ల ఈ వాసన వస్తుంది. మూత్ర విసర్జన సమయంలో రక్తం వస్తుంది. ఇలా గుర్తించవచ్చు. నివారణ మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రక్త పరీక్షలు, మూత్ర పరీక్షల ద్వారా ఈ ఇన్ఫెక్షన్లను గుర్తించవచ్చు. స్కానింగ్, ఐవీపీ పరీక్షల్లో ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతాన్ని గుర్తిస్తారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ సమస్యతో ఉన్నవాళ్ళు నీళ్లు, ద్రవ పదార్థాలను తీసుకోవాలి. విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. ఇన్ఫెక్షన్ సోకినప్పుడు వైద్యులు సూచించిన యాంటీబయాటిక్స్ మాత్రమే వాడాలి. పరిశుభ్రంగా ఉండాలి. విసర్జన తర్వాత వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, మరి సరికొత్త టిప్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హెల్దీ టిప్స్ ఆన్ నవతా టీవీ. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.